పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సర్వీసులు మరవలేనివని బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘులు కొనియాడారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా మలేశ్వరి ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో కరోనా సమయంలో సేవ చేసిన 5 కేటగిరీలోని 50 మందికి అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నప్పటికీ వైద్యులు, నర్సులు వారి ప్రాణాలను సైతం లేక చేయకుండా సేవ చేయడం హర్షదాయకమన్నారు. నా పేరు మల్లీశ్వరి అండి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకొని 4th ఇయర్ వచ్చిన సందర్భంగా ఈ టైంలో యావత్ ప్రపంచం అంతా కృంగవేసినటువంటి కరోనా నుంచి బయటపడడానికి ఎంతోమంది శ్రమించి వాళ్ళ ప్రాణాలను కూడా దాడిగా పెట్టి సేవ చేయడం జరిగిందండి. అలాంటి వాళ్ళని ఈ సందర్భంగా ద వారియర్ ఆఫ్ ది అవార్డ్స్ 2020 సందర్భంగా వాళ్ళని సన్మానించుకోవడం అనేది మా ఫౌండేషన్కి దొరికినటువంటి ఒక అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మనకందరికీ తెలిసింది, ఎందుకు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, అలాగే మన ఫ్యామిలీకి మనం ఎంత ప్రిఫరెన్స్ ఇస్తూ మనం ఇంట్లో ఉంటూ వాళ్ళని కాపాడుకుంటూ సోషల్ డిస్టెన్స్ అంటూ మిగతా వాళ్ళని కూడా కాపాడుతూ మనం నిజంగా లాక్డౌన్ పీరియడ్లో ఎవరైతే నాయకులు వేసిన వాటికి లోబడి మనం చేసామో అదేవిధంగా జీవీఎంసీ వాళ్ళు కానీ, లేదంటే డాక్టర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ, పోలీసులకు సంబంధించి కానీ, అలాగే మీడియా, అదేవిధంగా ఇండివిజువల్గా సర్వీస్ చేసిన వీళ్ళందరినీ 5 కేటగిరీస్గా మేము డివైడ్ చేసి వాళ్ళందరికీ సన్మానించుకోవాలని మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఇవాళ కట్టుబడి అందరినీ, ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఓవరాల్గా 40 మెంబర్స్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సురేంద్ర మోహన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు బీజేవైఎం, అదేవిధంగా మిగతా వచ్చినటువంటి రఘు గారు, ఆయన జనసేన యొక్క కార్యకర్తలండి. అదేవిధంగా నా దిలీప్ గారు, ఇలాగ చాలామంది ఇవాళ నా అధ్యక్షత వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. వీరందరూ నాకు ముందుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అలాగే నా తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఇందిరా ప్రియదర్శిని, క్రాంతి, పల్లవి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా పెద్దలు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం తెలుపుతున్నానండి. అదేవిధంగా ఫ్యూచర్లో ఈ న్యూ హోప్ ఫౌండేషన్కి సంబంధించి ఇంకా మిగతా డిస్టిక్లో కూడా బ్రాంచ్లు స్టార్ట్ చేయడం జరుగుతుందండి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఇలా కొన్ని డిస్టిక్ని చూస్ చేసుకోవడం జరిగిందండి. ముందు ముందుగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాననేసి ఈ ఫౌండేషన్ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.